అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ స్వార్థం రచన ద్వివేదుల విశాలాక్షి గారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా అన్నయ్య ఇంత స్వార్థపరులు అనుకోలేదమ్మా నవమాసాలు మోసి కని పెంచిన తల్లేనైనా లేకుండా నా మాట విని నాతో నోటి నిండుగా నవ్వింది మహాలక్ష్మి జీవితాన్ని కాచి వడపోసిన కఠిన సత్యాలు అనుభవం నేర్పిన గుణపాఠాలు మేధ దర్శించిన అగాధాలు ఆత్మీయుల ఆంతర్యాల అవతలి గట్లు మానవ నైజపు నిమ్నోన్నతాలు అలలు అలలుగా తెరలు తెరలుగా ఒరిసి పయనించి కలిసిపోయాయి ఆ హాసరేఖలో ఆ నవ్వు ఆనంద ఆనందసమ్మితమో విషాదభరితమో తెలుసుకోవటం కష్టమే దానిని వ్యాఖ్యానించగల తాహతో మహాలక్ష్మికి మాత్రమే ఉంది తల్లి నవ్వుతో తహతహలాడిపోయింది జానకి అమ్మను అమ్మకు మతి చెల్లించలేదు కదా అని భయపడింది దిగంతాల వరకు వ్యాపించబోయే నవ్వును దిగమింగింది మహాలక్ష్మి ముఖాన గాంభీర్యం పెదవుల దరహాసం మాటల్లో లాలిత్యం ఉట్టిపడగా పిచ్చి తల్లి స్వార్థం లేనిది ఎవరికమ్మా అంది అమ్మా బాధగా అరిచింది జానకి హృదయంలో జ్వాలాముఖి కన్నుల్లో జలభాండం బద్దలైంది మహాసాగరపు వెల్లువ చెలియలి కట్ట దాటి హుంకరించింది అసని పాతపు తాకిడికి అవని కంపించింది తన్ను కన్న తల్లి పెంచి పెద్ద చేసిన తల్లి బిడ్డ శ్రేయస్సు కోసం తన సర్వస్వం ధారపోయే వెరమని తల్లి తన బిడ్డనే శంకించింది స్వార్థ చింతనతోటే ఆమె తన్నాహ్వానిస్తున్నాడని అపోహపడింది జానకి తల తిరిగిపోయింది అనంత ఆకాశంలో తేజో అయి ప్రకాశిస్తున్న ప్రకాశిస్తున్న ప్రచండ మార్తాండుని వేయి పొరల కారుమేఘం కాటు వేసింది నలుదిక్కల చిమ్మ చీకటి మన్ను మిన్ను కానరాని మహా తమస్సు అజ్ఞాని లాంటి అంధకారం అందులో జానకి అమ్మను నమ్మించలేని జానకి కాదు తనను తానే నమ్మించుకోలేని జానకి తనది నిస్వార్థ ప్రేమ అని నిశ్చయపరుచుకోలేని జానకి జానకి ఆత్మీయమైన అమ్మ పిలుపు నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి అన్నమాట కాదమ్మా ఇది మానవ నైజం కొన్ని మంచి చెడుల సంపుటమే మానవ జీవితం అంత మంచి మాత్రమే ఉండి చెడు సోకని వారుంటే వారికి మానవత్వం లేదు మిగిలింది దైవత్వం మాత్రమే ఈ నెరిసిన కురులలో సడలిన యవ్వనంలో నేను నుదుటి ముడతలలో నీకేమీ కనిపించనేలేదా జానకి ఇంత దూరం వయస్సుతో కలిసి పయనించిన అమ్మ జీవితంలో అనుభవాలి లేవా స్వార్థం అంటే మహాబాపంగా భావించి అది ఆవహించిన వారిని అస్పృశ్యుడిగా తలచి అట్టి వారిని నిందించి తమ స్వార్థరాహిత్యాన్ని తెలుపుకొని సంతోషిస్తారు కొందరు తరచి చూస్తే ప్రతి జీవిలోనూ స్వార్థం కొద్దో గొప్ప ఉండక మానదు తగు మాత్రం స్వార్థం హానికరం కానేరదు అది హద్దులు మీరు విజృంభిస్తేనే దాని మనుగడకు ఇతరులకు ధన మాన ప్రాణాలను బలిగొన చూస్తూనే వస్తుంది చిక్కు ఎవరికి వారే తిరిగి చూసుకుంటే ఇక అమ్మ పాపకే తాయిలం పెట్టేదమ్మా చిన్నదా పెద్దదా పాప నీకంటే చిన్నది కదా దానికి ఏది కావాలంటే అది ఇచ్చేయి రెండవది నీకు పాపని ఏడిపించకే అంది అమ్మ తాయిలాలు రెండు రెండు చేతుల్లో ఉన్నాయి చూపులు వైపే మొగ్గుగా ఉన్నాయి అమ్మ ఎప్పుడూ ఇంతే పాప నాకన్నా చిన్నది కదా అది ఎప్పుడు పెద్ద తాయిలమే కావాలంటుంది చిన్నపిల్లలకి పెద్ద తాయిలం ఎందుకు ఎంత చిన్న తాయిలం చిన్న నోరు ఎంత బాగుంటుంది అసలు ఈ పెద్ద తాయిలం పాప నోరు పట్టక గొంతుకు అడ్డుపడితే చిన్న పాపకు అంత పెద్దది ఎందుకు ఇచ్చావని నాన్న నన్ను తన్నుతారు అమ్మకే అన్నీ అలాగే చెప్తుంది చెల్లెలిపై అభిమానం నాన్న తన్నుతారేమో అన్న భయం నా చేత అలా చేయించేయని అప్పట్లో నమ్మగలిగానా ఇప్పుడు తలుచుకుంటే ఇక చిన్నతనంలో ఉగ్గుపాలతో కలిసి ఉదరంలో ప్రవేశించిన స్వార్థం బిడ్డ పెద్దతవుతున్న కొద్దీ తనువు పెరిగి పెద్దదై శాఖలు పలవలుగా చిత్ర విచిత్రాలుగా రూపొందుతోంది దాని నామరూపాలు అనంతం అప్పచెల్లెల మధ్య ఆలు మగల మధ్య తల్లి బిడ్డల మధ్య స్నేహితుల మధ్య ఇక్కడ అక్కడ అనే మాట ఏమిటి ఎక్కడ చూసినా అదే దాని నటన విన్యాసాలను పరికించి చూస్తే ఎవరికైనా దాసోహం అనక తప్పదు చిన్నాన్న కూతురు సరళ నేను ఒకే క్లాస్ చదువుతూ ఉండేవాళ్ళం సరళ స్వతహాగా తెలివైంది కష్టించి చదివే స్వభావం కలది స్కూల్లో చెప్పిన పాఠాలు ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకునేది సరళం మూలంగా నాకెప్పుడు ఇంట్లో చివాట్లు తగులుతూ ఉండేవి తోటి పిల్ల సరళం చూసి నేర్చుకోరాదు ఎంత చక్కగా చదువుకుంటోంది అనేవారు అమ్మా నాన్న పరీక్షలు పది ఉన్నాయనగా పక్కింటి నరుసు నేను బొమ్మల పెళ్లి మొదలెట్టాం అమ్మా నాన్నల కన్ను చాటేసి ఆటలకని తోటలోకి పరుగుతీసేవాళ్ళం ఆటలు పాటలు అంటే ఆశపడని ఆడపిల్లలు ఎవరుంటారు ఒకటి రెండు రోజులు మనసు బిగబట్టుకున్న ఆఖరికి బొమ్మల పెళ్లి వినోదాల్లో పాల్గొనకుండా ఉండలేకపోయింది సరళ ఐదు రోజులు పెళ్ళి మూడు రోజులు మునుగడుపులు దివ్యంగా జరిగిపోయాయి సరళ నోట్స్ పుస్తకాల్లో కాగితాలు పప్పన్నాల విస్తళ్ళ కింద కాం కైంకర్యం అయిపోయాయి టేబుల్ ముందు కూర్చుని బావురు మంది సరళ బాగుందమ్మా బాగుంది నీ నోట్స్లని మాకేం తెలుసు పెళ్ళే పెళ్ళి ఆ హడావిళ్ళు అవి నీవి ఇవి నావి అని చూసామా మా పుస్తకాలు చించిపోసాం నీదొక్కటే కాదు అన్నాము నరుసు నేను ఏకకంఠంతో ఇదంతా ముందు నిర్ణయించుకుని ఈ పెళ్ళికి దిగామా అంటే ఇప్పుడు చెప్పడం కష్టం బుద్ధిపూర్వకంగా అలా చేద్దాం అనుకోకపోయినా ఏదో అజ్ఞాత శక్తి సరళ మంచి మార్కులతో పాస్ అవుతుందన్న అసూయే కావచ్చు మా చేత అలా చేయించిందా అనిపిస్తుంది అంత మాత్రం చేత సరళ పరీక్ష పోనూ లేదు మా అత్యవసర మార్కులు పెరగనూ లేదు అదంతే ఇక కన్యాదాన ఫలితాన్ని అందుకుని తృప్తిగా ముందు ప్రయాణం సాగించాను సాగించారు పితృదేవతలు పుట్టిన ఇంటికి నువ్వు మెట్టిన ఇంటికి ఖ్యాతి తేవమ్మా అన్నారు బంధుజనులు అత్త మామల మనసెరిగి మన్నతో మసులుకోవమ్మ అని శుద్ధులు చెప్పింది మాతృమూర్తి ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన నిన్ను ఒక అయ్యే చేతిలో పెళ్లి కళ్ళొత్తుకోవటమే మాకు మిగిలింది భగవంతుడు నీకు మేలు చేయాలమ్మా అని ఆశీర్వదించారు పితృపాదులు సరస విరసాలతో మగని వలిచి బలపించుకోగల మెలుకువలు బోధించారు నెచ్చెలు తమ బిడ్డలు సుఖ సంతోషాలతో జీవించాలని వారి జీవితాలు మూడు పూలకు ఆరుకాయలుగా అభివృద్ధి పొందాలి అన్న తల్లిదండ్రుల తపనతో తమ ఇంటి ఆడపడుచు తను తిని ఒకరికి పెట్టగల తాహతులో ఉండాలన్న బంధుజనుల ఆకాంక్షతో తమతో ఆడిపాడిన ప్రియ సఖి వైవాహిక జీవితం వసంత సమీరంలాగా మకరంద పరాగంలాగా హాయిగా తీయగా సాగిపోవాలనే చెలుల ఆపేక్షలో అసహజమేముంది అందులోనూ శుభచింతన తప్ప వారి కొరిగేదేముంటుంది ఇక ఆనందధామంలా ఉన్న అత్తింటి అడుగుపెట్టాను వైవాహిక జీవనంలో ఎన్ని సుఖ సంతోషాలను మనిషి ఊహించగలడో అన్నింటినీ నా ఒడిలో వలకబోశాడు విధాత వాటిని భద్రపరుచుకోవటమే నా వంతు అత్తామావల ఆధారంలో పతిదేవుని ప్రేమానురాగాల్లో రాత్రి మవళ్ళు భేదమే తెలియరాలేదు ఎన్ని వసంతాలు వెళ్ళి విరిశాయో ఎన్ని శరజ్యోత్స్నలు ప్రకాశించాయో ఆనాడు లేదు ఈనాడు వాటిని గుణించి కాలపు విలువ కట్టడంలో అర్థం అంతకన్నా లేదు గడిచిన మధురానుభూతుల పరిపక్వ ఫలాన్ని అందుకున్నాక ఆ కాలంతో పనే ఉంటుంది చిన్నారి మధు చిలిపి కనుల్లో చూడని ఆనందమే లేదు వచ్చి రాని మాటలతో తత్సాడి పడే నడకలతో జిలిబిలి పలుకులతో పలకరింపు నవ్వులతో స్వర్గాన్నే సృష్టించాడు ఆ గృహంలో కాలానికే కళ్ళెంత గెలించాడు ఆ మత్తు నుంచి కళ్ళు తెరవకముందే గర్భంలో శిశురోధన నన్నీ అనంత విశ్వంలోకి రానివ్వమ్మా అని అది ఎవరితనం ఎవరితరం పాప కాలం కలిసిచ్చేదాకా పట్టు అన్నదే నా జవాబు ఇక ఆనందధామంలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగింప అవతరించను చిదానంద స్వాములవారు అత్తామామల చింతన అధికమైంది స్వాములవారి హితబోధనలతో స్మృతి పురాణేతిహాసాలతో భక్తి భజనలతో దేవాలమే అయింది గృహం వచ్చిపోయే భక్త సమూహానికి హద్దే లేదు వారిని సత్కరింప నియమితులైన పతిదేవుల కార్యకలాపాలకు అంతే లేదు నిస్సహాయంగా కళ్ళు తేల వేసుకుని చూడటమే నా వంతైంది స్వాముల వారి రూపంలో వచ్చిన ఏదో శక్తి నా నుంచి నా ఇంటిని నా ఆనందాన్ని నా ఆత్మీయులను వేరు చేస్తున్నట్టు బాధపడసాగాను భగవద్దత్తమైనటువంటి ఈ నిక్షేపాన్ని నా నుంచి ఎవరో కొల్లగొడుతున్నట్టుగా హడలిపోయాను గుప్పెట ఉన్న ధనాన్ని గుప్తపరచడం ఏమంత కష్టం అనుకుంటాం ఒక్కొక్క సమయంలో అదీ కష్టమే అవుతుంది సర్వకాల సర్వావస్థలలో ఈ నిధి రక్షణకే ప్రాముఖ్యం ఇస్తాం పైకి ధనపు రాసులు చెక్కు చెదరకుండానే అడుగులు పురుగులు పురుగులుంటాయని తెలుసుకోలేకపోతున్నాం స్వాముల వారి గీతా పఠనాన్ని అర్ధనివీలిత నేత్రాలతో ఆస్వాదిస్తున్న అత్తమామలు ఆ పదజాలపు లోతుల నరయ ఏకాగ్ర చిత్తులైన వారి తనయుడు నా నిస్సహాయ స్థితిని గమనించనేలేదు అనిత్య మగుదేహమును తరివారం బగు పుత్ర కళత్రాదులను గృహక్షేత్ర ధనాదులను సత్యంబులను భావించి జనుడు తద్భావనం చేసి ఏ ఏ జన్మంబులెత్తిన నాయి నాయ ఆయా జన్మంబుల ఎల్ల దదీయ సౌఖ్యములను గాంస నేరక అట్లుండి వాటిని విడువ నేరక దుఃఖముల పాలగుచున్నాడు మహాత్ములు అట్టుగాక జ్ఞాన సముపార్జన కొరకు ఈ సంసారమును తృణప్రాయముగా త్యజించి ఇలా సాగుతూ ఉండేవి స్వాముల వారి బోధనలు ఆ జ్ఞాన సుధలో భక్తులంతా మునకలాడేవారు అందరినీ అంతగా ఆకర్షించిన ఆ వాగ్ధాటి ఉత్తేజం నాకు భయావహం కాసాగింది ఇక స్వాముల వారిని అంపకాలు పెట్టనేగిన అత్త మామలు తిరిగి వచ్చారు అబ్బాయిడమ్మా అది వారి మొదటి ప్రశ్న మీతో రాలేదా హృదయగత భయాల ఆవేదన మాకన్నా ముందుగా వచ్చేశాడే వారు రాలేదు నిండు చూలాలైన భార్య ముద్దు పలుకల చిన్నారి తనయుడు తమ ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే తల్లిదండ్రులు వీరెవరిని వీరెవరూ కూడా వారిని రప్పించలేకపోయారు అనుమానం ఉన్న చోటునల్లా గాలించాం అగుపడిన వారికి అందరికీ తెలియజేశాం పత్రికల్లో విజ్ఞాపనలు బంధుమిత్రులకు జాబులు వెళ్ళాయి పెదకని పుణ్యక్షేత్రం లేదు దర్శించని ఆశ్రమం లేదు పరికించని జనస్థానం లేదు అన్నీ వ్యర్థమే అయ్యాయి అదిగో ఆ సన్యాసితో ఉన్నారు ఇదిగో ఈ ఆశ్రమంలో ఉన్నారు అన్న వదంతులను ఊగి ఊగిసలాడినటువంటి ఆ హృదయం వారి రాకకై చూసి చూసి కాయలు కాచిన కనులు నిస్తేజమయ్యాయి కానీ వారు తిరిగి రానేలేదు నన్ను విడి నిన్ను విడిచి స్వర్గానికి రమ్మన్న పోనులక్ష్మి అనేవారు హీ జీవితాలు జంటగా మానవత్వపు పంటగా ఇలాగే సాగిపోవాలి ఇహంలో సుఖించలేనివాడు పరం కోసం పాకులాడతాడు నాకు ఇహపర సౌఖ్యాలు రెండూ కూడా ఈ జీవితంలోనే దొరుకుతుంటే వీటిని కాదని ఎక్కడికి పోతాను నిన్ను సుఖపెట్టి నీ ఆనందంలో భాగం పంచుకోవటం కన్నా కోరదగింది నాకేముంది మధు నువ్వు నువ్వు నాకు ఇద్దరు కూడా రెండు నేత్రాలు అమ్మ నాన్న నా జీవిత మార్గదర్శకులు మీ అందరి సౌఖ్యమే నేను కోరేది మీ ఆనందం కోసం ఏదైనా చేస్తాను లక్ష్మి నా జీవితాన్ని పణంగా ఒడ్డి మిమ్మల్ని సంతోషపెడతాను అనేవారు జీవితాన్ని నందనవనంగా మారుస్తాననే భర్త ప్రపంచంలోని ఆనందాన్నంతా నీ పరం చేస్తాననే భర్త బ్రతుకులో చావులోని సరసన నిలుస్తాను అనే చెప్పిన భర్త నీ నుంచి వేరుగా నాకు జీవితమే లేదనే భర్త జీవిత ప్రాంగణంలో కాలు మోపి మోపకముందే నా దారి వేరు నీ దారి నువ్వు చూసుకో తప్పుకుంటే ఆ స్త్రీ కాను ఆ పురుషుని ఏమనాలి తన శ్రేయస్సు మాత్రమే చూసుకునేటటువంటి స్వార్థపరుడనాలా తను నమ్మిన ఆశయానికి సర్వం త్యజించిన మహాత్ముడు పిచ్చి నమ్మకాలతో పండు వంటి జీవితాన్ని పాడు చేసుకున్న బుద్ధిహీనుడు తను నమ్ముకున్న తల్లిదండ్రులను భార్యా బిడ్డలను నీట ముంచిన కఠినాత్ముడు అనాల ఈ ఎవ్వరేమనుకున్నా తనను కాదన్నట్టు తన మార్గమేదో తాను చూసుకుని తన గమ్యాన్ని చేరుకోవటానికి పయనించే ఆ మానవుని త్యాగంలో మాత్రం స్వార్థం లేదా ఇక బంధుజనుల పరామర్శలు ఆత్మీయుల ఆక్రోశాలు అలవాట్లుగా మారే ఆ రోజులు చంటి పిల్లలతో ఒంటరిగా అయ్యే ఉంటావు మా ఇంటికి వచ్చిండు నీ పిల్లలు పెరిగి పెద్దవారయ్యాక నీ ఇంట నిన్నుదింపుతావు అన్నారు అన్నా వదినలు నిజమే ఒంటరిగా ఉండటం నాకెంత అనవసరమో నేను వారింటికి రావటం వదినకు అంత అవసరం అమ్మ పోయిన తర్వాత ఈ ఏటా ఆ ఏటా పుట్టుకొస్తున్న పిల్లలు సందడికి తట్టుకోలేక నాలాంటి చేయి సహాయం కోసం ఎంతగానో చూస్తోంది వదిన డబ్బుతో వస్తున్న చెల్లెలని ఆదరించని అన్నగారిని అవివేకి అనక తప్పదు అంత మాత్రం చేత వారి అభిమానాన్ని శంకించటం కాదు ఎవరి ఊహలు వారివి కొడుకైనా కోడలైనా నువ్వేగా మాకు మిగిలింది ఈ ఇంట నీ మాట కాదన్నది ఎప్పుడమ్మా నీకెలా బాగుందో తోస్తే అలా చెయ్యి అన్నారు అత్తమావలు పిల్లలు ఏదో ఉద్ధరిస్తారనుకుని అర్థం ప్రాణం అర్పించి పెంచి పెద్ద చేస్తే అక్కడికొచ్చి ఆదుకునే సమయానికి అటు మొక్కను తిప్పితే వారి గతేం కాను లేని కొడుకు లేకపోగా ఉన్న కోడలను ఎడం చేసుకుంటే వారికి ఆ మాత్రం చేయుతనిచ్చేవారు ఎవరు పుట్టింటికి ఎగిన కోడలు అత్తామామలు అవసరాలు చూస్తుందా ఆదరిస్తుందా అందరిలో ఉన్న స్వార్థం నాతో మాత్రం లేకపోతుందా నా ఇద్దరు పిల్లలని అన్నగారిని పది మందిని కలిసి పెంచితే వారి ముచ్చట్లు తీర్చగలవా అన్నగారి పది మందితో కలిపి పెంచితే అందరవసరాలకు ఆస్తి కాస్త హరించిపోతే కడకు నా పిల్లలకు మిగిలేదు ఏముంటుంది అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరమే మేలు అంటారు పెద్దవారు అత్తామావలు ఉన్నారు వారిని విడిచి నేను ఎలా అన్నయ్య కొంతకాలం ఇలా సాగని అన్నారు అన్నాను ఇక మామగారి మరణం మసక భారత్ మాకు పుండుపై కారం జల్లిన విధానమే అయింది ఆ మానినటువంటి ఆ పుండుపై కారం జల్లిన విధమే అయింది దశరథ మహారాజుల కొడుకు కోసం తపించి ప్రాణం విడిచాడు అన్నారు అంతా కన్న కొడుకు గృహ త్యాగం తాళికట్టిన భర్త మరణం అత్తగారిని కొంగతీశాయి అనుభవాల ఆలంబనతో కాలాన్ని మెల్లగా వృద్ధ నారి ఎంత లేసి గాయాలను మాన్పగలిగే ఔషధం కాలంలోనే ఉంది వెనుతిరిగి చూడకుండా ముందుకే పయనించే జీవితాలలో భవిష్యత్తుకే ఎక్కువ ప్రాధాన్యం అమ్మాయి లక్ష్మి పిల్లకు పన్నెండేళ్లు నిండాయి కదా లక్షణంగా పెళ్లి చేయరాదటే అన్నారు అత్తగారు ఇప్పుడు వచ్చిన తొందర ఏముంది అత్తయ్య చదువుకుంటుంది కదా వీలు చూసుకుని వద్దాం చేద్దాం అన్నాను ఏమి చదువులోనమ్మా ఏ ఏడు ముచ్చట బాగుంటుంది కానీ పిల్లల తల్లులాగా పాతికేళ్ళు వచ్చాక పెళ్ళి ఏమిటో అన్నారు ఆవిడ ఏ ఈ కా ఈడుకాడు ముచ్చట బాగుంటుంది ఆవిడ మనసులోని ఉద్దేశం అద్దంలోని బొమ్మలా కనిపిస్తోంది మొదటిది మామగారు పోయిన ఏడాదిలో జానకి పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం ఆయనకి చెందుతుంది రెండవది ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న ఆవిడ ముందే మనవరాలి పెళ్లి జరిగితే ఆ వేడుక కాస్త చూసి ఆ పైన భగవంతుడు అనుగ్రహిస్తే దాని కడుపున కాచిన కాయం చూసి తాపీగా కన్ను ముయచ్చు మీరేం కంగారపడకండి పడకండి అత్తయ్య జానకి పెళ్ళి మీరు తప్పకుండా చూస్తారు ఒకటి రెండేళ్లలో మంచి సంబంధం చూసి చేసేద్దాం అన్నాను ఇక జానకి అత్తవారింటికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంట్లో అంతా వెళితే మధు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన రోజు పండగ ఆ ఉత్తరాన్ని తిప్పి తిప్పి ఎన్నిసార్లు చదివినా అంతే నేను క్షేమం బాగా చదువుతున్నాను నా నమ్మకం ఎలా ఉంది నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో ఇంతకన్నా వ్రాసేందుకు మరేం లేదు నిజమే జీవితంలో అప్పుడే అడుగుపెట్టనున్న నవహృదయం తన ఆలోచనలను ఆనందాన్ని పంచుకుందుకు సరైన జోడీ కావాలంటోంది జీవితంలో ఎదురు చూడని దెబ్బలు తిని ఉద్రేకాన్ని ఉత్సోహ ఉత్సాహాన్ని కూడా కోల్పోయిన ఈ తల్లికి వ్రాసేందుకేముంటుంది మధు పెద్దవాడవుతున్నాడు వాడి జీవితాన్ని వాడికి వదిలేయాలి సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేస్తే తన బాధ్యత తీరుతుంది తల్లిగా తాను చేయగలిగింది చేశానన్న తృప్తి తనకు మిగులుతుంది దానితో తాను స్వర్గానికి చేరలేకపోవచ్చు జనన మరణ చక్రంలో పడి కొట్టుకోవచ్చు అయినా తను చింతించదు తన బిడ్డల భవిష్యత్తు బాగుపడింది అది స్వార్థమే అయినా మరేమైనా తనకు కావలసింది అదే తనకంతే చాలు బరువు బాధ్యతలు మోస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన వారు అతి నిర్దాక్షిణ్యంగా తమ పాటుకు తమ వదిలి సర్వసంగ పరిత్యాగం చేసామన్న అహంతో వెళ్ళిపోయారు అది పారమార్థిక కాంక్ష అయినంత మాత్రాన స్వార్థం కాదా ఐహికమైన తమ స్వార్థానికి ఇతరులను బలి చేస్తే నిరసించే సంఘం ఈ స్వార్థాన్ని పూజిస్తుంది చెయ్యెత్తి నమస్కరిస్తుంది మహాత్ముడు అంటుంది ఇలా అత్తగారి మనసు ఎందుకో ఆరాటపడుతోంది అమ్మాయి లక్ష్మి మనమిద్దరం ఇక్కడ ఎందుకే హాయిగా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతే పిల్లలు లేని నీళ్ళు నరకం అని ఊరికే అన్నారా పెద్దలు నీ మానాను నువ్వు అలా మతిపోయిన దానిలాగా కూర్చుంటే నా హృదయం బద్దలవుతోందనుకో అన్నారు ఆవిడ అబ్బాయి దగ్గరికి పోతే అన్నీ కలిసి వస్తాయి అభిమానం కన్నా కాశికపై వృద్ధులకు ఉండే అభిమానం గొప్పది కాటికి కాళ్ళు చాచుకున్నవారు వారు గంగా తీర నివాసం విశ్వనాథ దర్శనం కన్నా కోరేది ఏముంటుంది భగవంతుడు అనుగ్రహించి అక్కడే కళ్ళు ముస్తే అంతకన్నా పుణ్యం వేరే ఏముంటుంది ఇద్దరం ఇక్కడ ఉండటం కన్నా అత్తగారు అన్నట్టు అబ్బాయి దగ్గరికి పోయి ఉండటమే మంచిదిగా తోచింది నాకు కూడా ఇక మనుమని పెళ్లి చూసి కన్ను మూసింది నాయనమ్మ కోడలు రావటంతో ఇల్లు కళకళలాడింది నవ్వులు కేరింతలు హాస పరిహాసాలతో ఇంట్లో జీవం మొదలవసాగింది ఇరవై సంవత్సరాల నిర్జీవ గృహం ప్రాణం పుంజుకుంది బాధ్యతల బరువు ఒరిగిపోయింది జరి జరిగిపోయినటువంటి చరిత్రను మననం చేసుకుందుకు సమయం చిక్కింది అంతకాలంగా ఘనీభవించిన హృదయం ద్రవించసాగింది ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన భర్తను వదిలి వారి అతి గతి తెలియని బాధను దిగమింగి ఇంత మొండిగా ఎలా బ్రతకగలిగానా అనిపించింది వారు ఇల్లు వదిలినాడే ఈ జీవితాన్ని ఎందుకు సమాప్తం చేయలేకపోయానా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటే దానికి దొరికిన సమాధానం ఒక్కటే ఒకనాటి తమ అనురాగ ఫలాలైన బిడ్డలను గాలి ఎటువీస్తే అటుపోయే ఎండుటాకుల్లా విడిచిపెట్టలేకపోయింది వారి జీవితాలు తీర్చిదిద్దిన బాటల్లో పయనించాలని ఆశించింది ఇదంతా మీ అమ్మ స్వార్థం కాదంటావా జానకి ఈనాడు నీ అన్న నవయవ్వన విలాసిని అయిన భార్యతో అమ్మకు కాస్త దూరంగా స్వేచ్ఛగా మనసుకు నచ్చిన రీతిగా ఉందామని వేరుంటే ఇదొక్కటేనా స్వార్థం తల్లి గర్భం చీల్చుకుని ధరణిపై పడిన మానవుని మనుగడ స్వార్థంతోనే ఆరంభమైందమ్మా మనం గమనించవలసింది అందులోని హెచ్చు తగ్గులను మాత్రమే అన్నది మహాలక్ష్మమ్మ ఓదార్పుగా తల్లి ఒడిలో తలదూర్చుకుని బావురు మంది జానకి జానకి బండికి వేళవుతోంది త్వరగా తిమిలిరా అంటూ ఎంతకు బయటపడని భార్యను పిలుచుకుపోయే ఉద్దేశంతో హాల్లో కాలు పెట్టిన అల్లుడు ఆ తల్లి పిల్లల ముఖాలు చూసి తెల్ల ముఖం వేశాడు పిచ్చి పిల్ల మీరంతా ఉండగా నాకేం లోటమ్మ క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని దీవించింది మహాలక్ష్మమ్మ చిరునవ్వుతో అదండి కథ ఎంత బాగుందండి కథ ఒక మనిషి జీవిత ప్రయాణం ఈ కథ ఆ మనిషి జీవితంలో ఎన్ని స్వార్థాలు ఎన్ని త్యాగాలు ఎన్ని వివాదాలు ఎంత ఆనందం ఎంత సంతోషం అలాగా ప్రతి వారి జీవితం అలా అన్నిటితోనూ ఒక ఉగాది పచ్చళ్లాగా అలా అన్ని అనుభూతుల ఆ మేళ వింపే మన జీవితం ఆ కథ అందుకే ఈ కథ అంత బాగా ఉంది యాక్చువల్గా చదువుతుంటే కూడా నాకు ఒక ఫీల్ వచ్చింది యాక్చువల్గా ఇట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ స్టోరీ తప్పకుండా వినండి థ్యాంక్ యూ